కరోనా వైరస్ నివారణలో పోలీసుల పాత్ర అమోఘం వారికి ఏ సేవ చేసినా తక్కువే అన్న మంత్రి కరోనా వైరస్ నివారణలో పోలీసుల పాత్ర అమోఘమని వారికి ఎంత సేవ చేసినా తక్కువేనని రాష్ట్ర కార్మిక శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకొర మల్లారెడ్డి తెలిపారు నరసింహారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ జక్కల త్రిశూల్ రెడ్డి సీనియర్ టిఆర్ఎస్ నేత ఆర్ ట్యాంక్ గౌడ్ నేతృత్వంలో నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులకు సన్మానం తదనంతరం భోజన కార్యక్రమాలను బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ చౌరస్తాలో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసులకు శాలువాలు కప్పి పూలహారాలు వేసి ఘనంగా సన్మానించారు తదనంతరం భోజన కార్యక్రమం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బోర్డు సభ్యులు కె పాండు యాదవ్ హ్యూమన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రకాష్ బాంటియా బేగంపేట ఏసీసీ రెడ్డి సిఐసి అంజయ్య ట్రాఫిక్ అధికారులు అధిక సంఖ్యలో స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు रात्रि बगलू एंड रख अन्नी रात अन्नी दिना गौरव मा पोलीस ट्राफिक पोलीस अधिकारलू अंदर लॉकडाउन पीरियड चाला कष्टपड्डारु एंदुकंटे एंतो मंदिनी ट्राफिक वाल मोटर सैकिल गानी कार्लु गानी वाल तेलवक मनम लॉकडाउन पीरियड तिरुगुता उंटे वाळ्ळनि मंचिगा ओ डिसिप्लिन गा सिस्टम गा चेप्पि మరి ఇట్లా తిరిగితే బాగుండది కరోనా వ్యాధి ఉన్నది లాక్డౌన్ పీరియడ్ అని చెప్పి వాళ్ళకి మంచి నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా 44 రోజులు మా ఏసీపీ కానీ మా సిఐ కానీ మా లీడర్ నాయకులు కానీ మా పాండు యాదవ్ కానీ మా రాజశేఖర్ రెడ్డి కానీ మా టింకు గౌడ్ కానీ మా త్రిశూల్ రెడ్డి కానీ పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా నాయకులు సహాయం చేస్తున్నారు ఏది ఏమైనా వాళ్ళకి అలా మా ట్రాఫిక్ కానిస్టేబుల్లకు అందరికీ కూడా సన్మానం చేసి ఎందుకంటే వాళ్ళు 42 రోజులు 43 రోజులు బాగా కష్టపడ్డారు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని మేము నిశ్చయించుకొని పెద్ద ఎత్తున వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళకందరికీ కూడా ఎందుకంటే వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే ఏం చేసినా తక్కువనే ఎందుకంటే వాళ్ళు రాత్రి మగళ్ళు లాక్డౌన్ పీరియడ్ లో కూడా కరోనా వ్యాధి ఉన్నప్పుడు కూడా వాళ్ళు రోడ్డు మీద నిలబడి మొత్తం కంట్రోల్ చేసిన ఘనత వాళ్ళది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కూడా వాళ్ళందరికీ కూడా వైద్యులు గాని పోలీస్ అధికారులు గాని లాక్డౌన్ పీరియడ్ లో చాలా బాగా పని చేశారు ఈ కార్మికులు గాని వీళ్ళందరూ కూడా బాగా పని చేశారు అందరికీ కూడా ధన్యవాదాలు